మా పేరు రాజకీయ నాయకులు మాకు ఓట్లు వస్తారు కానీ ఇప్పుడు ఇచ్చినప్పుడు మా ఐడియాలు పట్టుకుని నాదలేదు. మేము ఎందుకన్నా మేము బాధపడాలి సార్, మా మీద దయించి మా ఐడియా మీద ఒకరు దయించి మాకు చూడండి సార్. మీరే మా బాధ ఏముందో రాత్రి తెల్లారులు వర్షం అండి, వర్షంలో మునిగిపోయా మేము, మోకాళ్ళలో నీళ్లు బియ్యం మొత్తం నానిపోయినాయి. మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాను, మొన్న ఆదివారం వచ్చింది వర్షం, దాని ఒకళ్ళు శుభ్రం చేసిన లోపు మళ్ళీ రాత్రి మళ్ళీ వర్షం వచ్చింది. ఆ వర్షం నీరు కన్నా కంపెనీ నుంచి రావడం వారి నీరు ఎక్కువైపోయింది. మేము ఉండాలా, ఈ ఏడేళ్ళ మేము ఎంత నిలిపోవాలా? అసలు మా గతి ఎవరు మర్చుకారు? ఓట్లప్పుడు మాత్రం వచ్చి ఓట్లు అడుగుతారు మమ్మల్ని. ఎవరు గెలిచిన ఆయన వార్డు కౌన్సిలర్ ఇంతవరకు నిక్కి చూడలేదు వద్దు. మొన్న ఆదివారం మునిగిపోయినాయి, ఈ రోజు మునిగిపోయినా వార్డు కౌన్సిలర్ సరే కోసం చూస్తారా? ఓట్లు మాత్రం అడగాలి మాకు, మాకైనా మాకైనా అడుగుతారు. ఏం ప్రయోజనం మాకు? మీకు ఓట్లు వేసిన వల్ల మా ప్రయోజనం ఏంటి? మేము ఎట్లా తిప్పలపడాలా? మా గతి ఎవరు పట్టించుకారా? మేమేం కావాలి? తెల్లవారులో పని నిద్ర లేకుండా తల్లి పిల్లలు కూర్చున్నాం ఈ నెలలో, ఏం చేయాలి మేము చెప్పండి మీరే. లేరు ఈ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చి ఈ మంచాల మీద కూర్చున్నాం. ఆ మంచాల ఉన్న చేత మంచాల మీద కూర్చున్నాం కానీ మంచాలు లేకుంటే మా పరిస్థితి ఏం కావాలి? ఈ డ్రైనేజ్ ఇచ్చినా దారి లేదు, దారి లేదు. ఈ ఐడకు పట్టించుకునే మానవులే లేరు. ఈ ఎలక్షన్లు అప్పుడు అందరు వస్తారు కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి చూస్తున్నారా మా పరిస్థితి, మా బాధ చెప్పు. మరి మాకు ఓలు దిక్కు చెప్పాలి. మరి ఈ ఐడ నుంచి పట్టించుకుంటే వంటి వాళ్ళు వచ్చి అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా రావాలి. ఎవరు లేరా ఈ ఐడకి? మాకు ఈ డ్రైన్ తెల్లం దాకా మంచాల మీద కూర్చును. ట్రైన్ పనంతా నీళ్ళు పోయి నీళ్ళు కుప్పుకుంటే తెల్లం దాకా బయటనే కూర్చును. నేనైతే ఒక 10 సార్లు రావచ్చు బయటికి, నీళ్ళు లేక నీళ్ళు వచ్చి పాపం వాళ్ళ పరిస్థితులు చూడు, మా పరిస్థితులు చూడని ఇంతలోతున్న ఇళ్ళగా నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి. ఇట్లా వస్తే ఎట్లా ఎట్లా ఉంటావు? వీళ్ళంతా మేము ఓట్లు ఇవ్వని 10 సార్లు వచ్చి బతిలాడతారు. మరి మేము ఎట్లా ఉండాలి? నీళ్ళు ఎట్లా ఉండాలి? పిల్లల్ని పెట్టుకొని మొత్తం నీళ్ళేనా ఆంటి? అన్ని నీళ్ళే ఉన్నాయి. ఇంట్లో కూర్చుందామన్నా లేదు, నీళ్ళ పడదామన్నా లేదు, అన్ని నీళ్ళే వస్తున్నాయి. పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎట్లా ఉంటాము? గెలిచినప్పుడేమో మరి మీరు ఏడున్నారు మరి నైట్ అంతా మరి బయట ఏం చేస్తాం? ఎత్తిపోస్తా ఉన్నాం, ఇప్పుడు అంతా ఎత్తిపోస్తా ఉన్నాం. ఏం చేస్తాం? ఇంకా పిల్లల్ని పెట్టుకుని ఎట్లా ఉంటాం చెప్పు మళ్ళా. అయ్యో మిమ్మల్ని చూస్తుంటే బియ్యం మొత్తం నానిపోయినాయి చూడండి, బియ్యం మొత్తం నానిపోయినాయి. మేము ఏం తినాలి చెప్పదలుచుకుందేమేంది? అందరూ ఓట్లు అడగడానికి వస్తారు కానీ పట్టించుకున్నట్టు ఒక్కడు లేడు. ఫోన్ చేస్తే మాత్రం చేసిపోయి పంపించినాం కదా, చేపించుకోండి అని ఫోన్ కట్ చేసి పరిశ్రమ నైట్ బకరాస్తో ఫోన్ చేపించినాం మేము. నా దగ్గర ఫోన్ లేకుండే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. సరే సరే సార్, ఇది ఐడియా బొల్లారం 5వ వార్డు ఐడియా కాలనీ. ఐడియా కాలనీలో ఇప్పుడు మొత్తం నిండిపోయినది వాటర్ వల్ల. చిన్నపాటి వర్షానికి ఇల్లు మొత్తం మునిగి పాపం వాళ్ళు తెచ్చుకున్న రేషన్ బియ్యం కూడా నానిపోయి వాళ్ళు ఇప్పుడు వండుకొని పరిస్థితి కూడా లేదు వాళ్ళకు. అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవాళ ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే స్థానికులందరికీ ఇవాళ ఆ కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్ రాలేడు అని చెప్పి మొత్తుకుంటున్నారు, పట్టించుకోలేడు గెలిచినప్పటి నుంచి అని చెప్పి చెప్తున్నారు. ఓట్ వేసే ముందు మనోడు ఎవడు, మన కష్టసుఖాలు తెలుసుకునేటోడు ఎవడు, మనతో నడిచేది ఎవడు తెలుసుకుని ఓటేయండి. ఒకవేళ ఓటేసి గెలిపించినాక వాడు పని చెయ్యకపోతే మీరు ఏ చేత అయితే ఓటేసిరో అదే చేత కొట్టి మరీ పని చేపియండి. ఎందుకంటే ఇవాళ వాన పడితే నీళ్లు మీ ఇంట్లోకి వస్తున్నాయి, వారి ఇంట్లోకి రావట్లేవు. ఇవాళ కరెంటు పోతే మీ ఇంట్లో కరెంటు పోతుంది, వాని ఇంట్లో కాదు. వాడు ఏదో ఉండి మీ సమస్యకు పరిష్కారం ఎట్లా చేస్తాడు? నిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే వానికి ఓటేస్తే వాడు ప్రజల కోసం కష్టపడతాడు. కానీ కౌన్సిలర్ అంటే పదం కూడా తెలియని వాడికి ఓటేస్తే వాడు ఏం చేస్తాడు? ఇవాళ ఈ ఆడపడుచులు డ్యూటీకి పోకుండా నీళ్ళలో నిలబడ్డారు, వాళ్ళు తెచ్చుకునే బియ్యం గిట్లా నానిపోయినాయి. ఎవడు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కౌన్సిలర్ భరిస్తాడా? ఎవడు భరిస్తాడు? ఎవడు భరించాడు?
మీకు చెప్తున్నానమ్మా, ఈసారి జరిగిన తప్పు మళ్ళా వచ్చే ఎన్నికలలో జరగద్దు. మీరు ఒకవేళ ఇంత దమ్ము ధైర్యంతో ఓటేశారో అదే దమ్ముతో అదే ధైర్యంతో వాడిని లొంగదీయండి, లొంగదీసి మరి పని చేపేయండి. మనకు దమ్ము లేదా? అధికారం ఓటేసే అధికారం ఉన్నప్పుడు పంచేపించే అధికారం కూడా మనకు ఉండాలి.